శ్రీ ప్లవనామ సంవత్సరం వృషభ రాశి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసం నుండి మార్చ్ రెండు వేల ఇరవై రెండు వరకు గ్రహస్థితిని పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి జన్మరాశి అందు రాహు సంచారం సప్తమంలో కేతు సంచారం భాగ్యంలో శని యొక్క సంచారం దశమంలో బృహస్పతి యొక్క సంచారం వృషభరాశి గ్రహస్థితిని మనం చూసినట్లయితే శ్రీ ప్లవనామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను వృషభ రాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఇది కొంత మేలైనటువంటి గ్రహస్థితి అయినప్పటికీ రాబోయే మంచి రోజులతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుతం మీకు నడిచేటువంటి గ్రహస్థితి మధ్యస్థమైనటువంటి గ్రహస్థితిగా తెలియజేస్తున్నాను జన్మరాహు సప్తమకేతు భాగ్యంలో శని ప్రభావం చేత వృషభ రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని మరోసారి తెలియజేస్తున్నాను వృషభ రాశి వారికి కుటుంబ సమస్యలు కొంచెం అధికంగా ఉండడం కుటుంబ సమస్యలు మీకు చికాకులు మనస్తాపనలు బాధలు కలిగించేటువంటి పరిస్థితులు ఉండడం అలాగే వృషభ రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగపరమైనటువంటి కొంత సమస్యలు అధికంగా ఉండడం ఉద్యోగంలో కూడా మీకు కొంత మానసికంగా అంత సంతృప్తిని కలిగించకపోవడం ఇలాంటి అంశాలు ఈ సంవత్సరం కొంత మిమ్మల్ని పీడించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ శుభ బృహస్పతి యొక్క వీక్షణం అనుగ్రహం చేత అలాగే మిగతా ఇతర గ్రహాల అనుకూల ప్రభావం చేత వృషభ రాశి వారు ఈ సంవత్సరం వారి యొక్క ప్రతి సమస్యని వారి యొక్క మనోధైర్యంతో వారి యొక్క ఆలోచనతో వారి యొక్క ఆలోచన వి విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల కలిగేటువంటి శుభ ఫలితాలతోటి మీరు వాటిని దాటుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం గోచారపరంగా స్పష్టంగా కనపడుతుందని తెలియజేస్తున్నాను విశేషించి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలే ఉన్నాయి చెడు ఫలితాలు తక్కువ శుభ ఫలితాలు తక్కువ మధ్యస్థమైనటువంటి ఫలితాలు మాత్రం కనబడుతున్నాయని తెలియజేస్తున్నాను వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం కలగాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం గురువారం రోజు విశేషించి దక్షిణామూర్తిని పూజించడం ఇలాంటివి చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలగడం అలాగే మీకు ఉన్నటువంటి కష్టాలు తొలగేటువంటి అవకాశం స్పష్టంగా ఉందని తెలియజేస్తున్నాను వృషభ రాశి వ్యాపారస్తులకిది మధ్యస్థ సమయం వృషభ రాశి స్త్రీలకిది మధ్యస్థ సమయం వృషభ రాశి ఉద్యోగస్తులకిది చెడు సమయం వృషభ రాశి విద్యార్థులకిది అద్భుతమైనటువంటి సమయం శ్రీ ప్లవనామ సంవత్సరంలో వృషభ రాశి రైతులకి అలాగే వృషభ రాశి వ్యాపారస్తులకి కొంత మధ్యస్థ నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను అయితే సినీ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి మాత్రం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను మొత్తం మీద శ్రీ ప్లవనామ సంవత్సరం వృషభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయని మరింత శుభ ఫలితాలు వాళ్ళకి కలగాలంటే శుక్రవారం లక్ష్మీదేవిని శనివారం శనికి తైలాభిషేకం గురువారం విశేషించి దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుని పూజించడం వల్ల సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది